అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాచర్ల సరౌండింగ్లో ఉన్న వెల్దుర్తి మండలానికి సంబంధించి రచ్చమల్లపాడు గ్రామంలో ఈరోజు మనం ఉన్నాం. రచ్చమల్లపాడు గ్రామంలో నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరించిన తిరుపతమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే మార్కొండయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే, గత కాలంలో మార్కొండయ్య గారు పార్టీ పరంగా ఇప్పటి నుంచి కాదు, గత 45 సంవత్సరాల నుంచి కూడా పార్టీ పరంగా ఎంతో సేవలు చేసినటువంటి వ్యక్తి, అందరికీ సుపరిచితులు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆప్యాయతంగా పలకరించే మార్కొండయ్య అంటే ఉరఫ్ ఆయన్ని ఒక పేరు ఉండేది నడిపి అని. ఆ విధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నిత్యం ఎక్కడ ఉన్నా కానీ ప్రజల కోసం పనిచేసే విధానంలో, పార్టీ కోసం పనిచేసే విధానంలో ముందంజలో ఉంటారనేది ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇవాళ మనం చిన్న చిట్ చాట్ చేద్దామండి. నమస్తే అన్న, బాగున్నారా? నమస్తే. మీరు గత 45 సంవత్సరాల నుంచి పార్టీ కోసం, పార్టీ ఎదుగుదల కోసం ఎంతగానో చేసినటువంటి వ్యక్తులు. నాకు భేదవాళ్ళు అంటే అభిమానం. అయినా ఫస్ట్ నుంచి కూడా మనకి ఆశ డబ్బు అనేది లేదు. నేను ఎంతప్పటికి కూడా సాయం చేయాలని చూసేవాడిని. కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా 45 సంవత్సరాల నుంచి కూడా సుందరారెడ్డి గారు మా గురువుగారు, సుందరారెడ్డి గారు గురువుగారు. అప్పటి నుంచి కూడా ఆయన చేతల్లో నడిచిన నేను. అప్పటి నుంచి కూడా ఆ సుందరారెడ్డి గారు రూపాయి సంపాదించిన ఆయన కాదు, అదే బుద్ధులు మాకు వచ్చినాయి. మేము రూపాయి సంపాదించలేదు ఇప్పుడు దాకా కూడా. అయినా కానీ మేము పార్టీకి కట్టుబడి ఉంటాం. ఫస్ట్ నుంచి కూడా పార్టీకి కట్టుబడి ఉంటాం. అటునే మా గురువు ఇప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మా గురువు గారు. ఎన్నాళ్ళైనా ఆయన క్షేమంగా ఉండాలని, లాభంగా ఉండాలని, ఆయన ప్రతి భేదవులకి దీపం అని ఆయన బాగా ప్రతి వాళ్ళని కూడా పలకరీయటం చేయటం. మన భేదవులు అంటే ఆయనకు అభిమానం. ఆకలి అన్న ముఖం జోడ్డు శుభ్రంగా అన్ని పనులు చేస్తాడు. చేయదు ఒక మాట అంటే మొత్తం చేసి పెడతాడు రామకృష్ణారెడ్డి. మన ఇప్పుడు గత కాలంలో పిన్నెల్లి సుందరరామిరెడ్డి గారు ఎంత ఆప్యాయతగా మిమ్మల్ని చూసేవాళ్ళో అది అందరికీ తెలిసిందే. అదే ఆప్యాయత ఇప్పటికీ వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారా? అదే. అప్పటి నుంచి కూడా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకన్నారెడ్డి మా కుటుంబాన్ని బాగా చూస్తారు. అప్పటి నుంచి కూడా మేము మా ఇల్లు అన్నా మేమైనా వాళ్ళ నుంచే శుభ్రంగా ఉంటున్నాం. నమ్ముకున్న కార్యకర్తను ఎవరిని వదిలిపెట్టడు. లేకపోతే ఏదో మట్టి ఏదో దుమ్ము చేయటమే కానీ అటు ఎమ్మెల్యే ఇంత దొరకడు. ఎల్లకాలం కూడా ఆయనే గెలుతుండాల, ఆయనే మంత్రి పదవులు రావాలా. ప్రతి వాళ్ళకి కూడా పేదోళ్ళకి దీపం, పేదోళ్ళకి దీపం, రైతుకు దీపం. ప్రతి కులానికి కూడా పిల్లల్ని రామకృష్ణారెడ్డి మన ఎమ్మెల్యే గారు మంచితనం, అది చెప్పలేని మంచితనం. ఆయన్ని అందరు కూడా మన ఎమ్మెల్యే గారు ఏదో పైన చూడ అది ఇది అంటమే కానీ ఎమ్మెల్యే గారు మటుకు శుభ్రంగా చూస్తాడు, మంచితనంగా చూస్తాడు. అందరినీ ఓని పోగొట్టుకోడు. ఈసారి కూడా 50-40 ఏళ్లలో మెజారిటీతో గెలుస్తాడు. ఇంత నమ్మకం ఉంది కదా మీకు, ఇన్ని సంవత్సరాలు మరి పదవి ఎందుకు ఆగినట్టు? ఈ పదవి అంటే ఇప్పుడు నలుగురికి నాకు ఉండాలి, నలుగురు నాకు కావాలి. మనోడు కొద్దిగా వెనకైనా పర్వాలేదు, కొద్దిగా ఇప్పుడు వచ్చిన వాళ్ళని పట్టుకొని మనోడికి వెనకైనా పర్వాలేదు, మన మనిషి అని నమ్మకంతో మనకి చేతులు అందిస్తుండ్రు. ఇప్పటికి కూడా మనకి ఏ కట్టం వచ్చినా ఏది వచ్చినా కానీ ఆ ఎమ్మెల్యే గారే మనకి చూస్తుండ్రు. వెంకరామరెడ్డి కానీ వాళ్ళ కుటుంబం, వెంకటేశ్వరరెడ్డి మా బావ వెంకటేశ్వరరెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబంలో బాగానే చూస్తారు మమ్మల్ని, ఇబ్బంది లేకుండా చూస్తుండ్రు. ఇట్టునే నాలాగనే ప్రతి జనాన్ని కూడా, ప్రతి వాళ్ళు కూడా పొయ్యి కూకొని మాకు ఈ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుండు, ఇబ్బంది లేదు. సరే, ఈ గ్రామంలో అన్ని కులాలకి మీరు నిత్యం అందుబాటులో ఉంటారని ఇక్కడ మేము దిగిన తర్వాత మేము తెలుసుకున్న దానిలో తెలిసింది. ఇది ఎంతవరకు నిజమేనా? నేను ఒక మారుకొనే అంటే ఒక నమ్మకం అనేది జనాలకు ఉంది. ఫస్ట్ నుంచి కూడా నేను వచ్చిన కాంచి కూడా మారుకొనే అంటే నమ్మకం ఉంది. మా పని ఏదున్నా మాకు మారకుండా చేస్తాడు. మాకు మారకుండా కాడికి పోతే న్యాయం జరుగుతుంది. ఒక పరివారం కానీ ఎక్కడికైనా పోయినా కానీ మారకుండా ఈ పని సింపుల్గా చేసి పెడతాడు మనకు అన్నాడు. ఆ జనానికి నమ్మకం నేను దొరికిన, నాకు ఎమ్మెల్యే గారు నమ్మకం దొరికిండు. ఏంటంటే ప్రతి పనికి కూడా ఎమ్మెల్యే గారు ఏందై వచ్చినావు అంటాడు, పలాని పని నాకు చేయాలంటే
చేతడు ఫలాని మనిషికి ఇది చేయాలంటే చేతడు. దానికి మాత్రం ఫస్ట్ నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చిన కాంచి కూడా నాలుగు మాటలు గెలిచినా ఇంకా నాలుగు మాటలు కూడా గెలుస్తాడు మన ఎమ్మెల్యే గారు, ఇబ్బందే లేదు. ఈ జనం పైన పైన అనుకునేది ఏదో ఇవన్నీ కూడా లేదు. మన ఎమ్మెల్యే గారు చేసే పనులు దీనిగా పుట్టొచ్చేవాడు కూడా ఎవరు చేత కాదు, ఎవరు కూడా మన వల్ల కాదు అని వెళ్ళిపోవాలి. మండలి ఏదో ఎగురుతారు చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఆ మండలిది అసలు ఏమి లేదు. ఈ ఊర్లో కూడా ఒక పని చేసేవాళ్ళు కాదు. ఒక పని ఊర్లో జనాలకు కావాలంటే అప్పుడప్పుడు నీళ్ళు కానీ, అప్పుడప్పుడు పైపులు వేయటం కానీ, అప్పుడప్పుడు చేయటం కానీ, మొత్తం కూడా నేను చేసిన పనులే ఉన్నాయి. బడి లేకపోతే బడి కట్టించిన అన్నీ చేసి నేను బోర్లు వేపించిన నేను మొత్తం కూడా జనాలకు ఇబ్బంది లేకుండా పని చేసి పెడుతున్నా. అంటే ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు కదా, అంటే 94లో కానీ 99లో కానీ 2014లో కానీ టీడీపీ గెలిచింది, అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీ ఊర్లో కానివ్వండి ఇంక ఎక్కడైనా కానీ వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందా, కేసులు పెట్టడం కానీ ఇలాంటివి? కేసులు అంటే వాళ్ళని మన జోలి రావటానికి లేదు. కాకపోతే ఒకటి వాళ్ళు ఏంటంటే ఆ నాయకులు జనాలకి సాయం చేయలేదు, ఒక్క పని కూడా నాయకులు చేయలేదు. వాళ్ళు బిల్డింగ్లు వస్తే 25,000 లంచం దింగి, పేదోళ్ళు అతి పేదోళ్ళకి 25,000 లంచం దింగి, ఇక్కడ ఈ ఊర్లోనే 60 బిల్డింగ్లు ఇస్తే 60 దింగి ఇచ్చారు. ఒక న్యాయం ఇప్పుడు జనాలకు న్యాయం జరగాలంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానించి కూడా మేము వస్తున్నాం. వైసీపీ వచ్చినాక కూడా జనాలకి ప్రతి వాళ్ళకు కూడా జరుగుతుంది. ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో మొత్తం లంచాలు మొత్తం తీసుకోవటం రుబాబులు అన్నీ కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు వెనకట బొమ్మారెడ్డి కూడా రుబాబు చేసినోడే, వాడు ఇవాళ ఏదో నేనేదో తీర్చించుతాను నేను పొడుతానని అతను తిరుగుతుండు. వాడి ముఖం కూడా చేత కాదు, వాడు రచ్చగొట్టిండు. వాడు రచ్చగొట్టితే ఏడో అదిరిపోయాడు లేడు ఆ బొమ్మారెడ్డికి. మేమే అసలు తొనకి కూడా మాకు మేము అదురుబాం ఫస్ట్ నుంచి కూడా అదురుబాం మేము అతనికి ఓరు అంటారు. అబ్బో ఆయన బొమ్మారెడ్డి వస్తుండే ఈయన వస్తుండే ఏమొస్తే బొమ్మారెడ్డి వస్తే ఆయన పీగుతాడే ఏమి చేయలేడు కదా. అప్పటి నుంచి కూడా ఏం చేత కాదు అతనికి. లేకపోతే ఏదో తొడు నాలుగు కార్లు వేసుకొని వచ్చి ఓరో మంచి కలిసి వాడు ఒకడు వాడొకడు ఇస్తే ఆ కార్లు అంతా తీసుకొని పెట్రోల్ కొట్టి డీజిల్ కొట్టిస్తే వాడు రావటం, ఏడాదో చిమ్మి బర్రున ఏదో కందిరిగలా రావటం పోవటం అతను వల్ల కాదు. తెలుగుదేశం అనేది మనకి ఈ ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కూడా తెలుగుదేశం రాదు. ఇవన్నీ కూడా కట్టుకట్ట కలిసి మేము వచ్చినాం, మేము రొమ్ము తీసుకున్నాం, మేము చేసాం. అతనేం వల్ల అవుతుందయ్యా, అతను ఏం వల్ల అవుతుంది, ఏ లెక్క చేస్తాడు అతను? ఏది వచ్చినా కానీ మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి కూడా పనులు చేయటం కానీ ఏది చేయటం కానీ ఫస్ట్ నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు చేస్తుండు. అయితే మన ఎమ్మెల్యే గారు చేసినట్టు ఎవరు వచ్చినా కానీ చేత కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీ మీద ఉన్న నమ్మకంతో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మీకు ఈ పదవి బాధ్యతలు అప్పచెప్పారు. మీ ఊర్లో సమస్యలు ఉన్నాయి, ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, అది ప్రజలకు చెప్పండి. మేమేం లేదు, సమస్యలు ఇవాళ పోయి చెప్పినామంటే నువ్వు ఈ పని కావాలని పోతే నీకు వారంలో పని అవుతుందని ఆ పని చేసి పెడుతుండు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ పని కావాలనే సమస్యలు మా ఊర్లో ఏమి లేవు. నీళ్ళు కావాల్సిన వాళ్ళకి నీళ్ళు ఉన్నాయి, బజార్ నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే మేము ఒక బోర్ ఒకటి మరి కాలనీలు వేపించుకుంటాం, అది కూడా వేపించుకోమన్నాడు, అది కూడా చేసుకోమన్నాడు. ప్రతి పని కూడా పైపులైన ఏదైనా కానీ నువ్వు చేసుకో శుభ్రంగా. మేము జనాలకు అనేది మారుకునే అనేవాడు మంచి పేరు తేవాలి. మనం కూడా రేపు మన ఎమ్మెల్యే గారు వచ్చి 10 రూపాయలు రంచాలు బంచాలనేది ఏందిరా అనేది అనకుండా ఎమ్మెల్యే గారు అట్ట జాసు అట్ట నేను చేయగలుగుతా. ఫస్ట్ నుంచి కూడా ఇయాటికి కూడా నేను రూపాయి సంపాదించింది లేదు, రూపాయి తిన్నది లేదు. కాకపోతే మనం ఇల్లు జరుగుతుంది, ఆ దేవుడు ఉన్నాడు, ఆయనే మాకు రామకృష్ణారెడ్డి గారే దేవుడు అనుకున్నాం. ఆయన ఎత్తుండు మా కుటుంబాన్ని కొద్దిగా ఎత్తుండు. ప్రతి వాళ్ళకు కూడా పేదోళ్ళకైనా పలానోళ్ళు ఇట్లా అంటుండ్రయ్యా అది మాకు కావాలి అంటే ఇమిడియట్గా చేసి పెడతాడు. ఇప్పుడు రేపు 2024లో మరి తెలుగుదేశం పార్టీ మేము గెలుస్తామంటే మేము గెలుస్తామంటున్నారు, మీ లెక్క ప్రకారం ఏదో వస్తుంది? మా లెక్క ప్రకారం అయితే ఎప్పటికైనా జగను ఇంకా 3 మాటలు కూడా మేము రాసిస్తాం. ఏ మగోడిని వచ్చి రాసిమను ఎందుకు వస్తాడు, ఏ లెక్క వస్తాడు, వాడు ఎంతవరకు దోసుకుండు. ఒకప్పుడు 2 ఎకరాలు భూమి అతనికి బత్తాయి తోట, ఆ రోజు నాకు 20 ఎకరాల పొలం ఉంది భూమి. చంద్రబాబు నాయుడుకి 2 ఎకరాల భూమి కల్లోడు చంద్రబాబు నాయుడు, బత్తాయి తోట వేసుకుని ఎర్రజేలో పడి ఉండేవాడు. అట్టటోటికి మన కాంగ్రెస్లో పదవి ఇస్తే దానిమీద వచ్చి దానిమీద ఎన్ని పోటీ పరిచి రామారావుని అతను ఏదైతే చేసి చేసిండు. అతను నీకు జనాలకు అనేది తెలవాలి. ఇప్పుడు దాకా కూడా 6 లక్షల పైసలకు డబ్బులు సంపాదించిన అంటే
ఓరు వాడు బాబు సొమ్మని సంపాదించిందా, ఎక్కడ సొమ్మని సంపాదించింది అతను? 6 లక్షల కోట్లు. 6 లక్షల కోట్లు పైసలుకు అంటే 6 లక్షల పైన అన్ని డబ్బులు ఏడ సంపాదించిండు. మరి మేము సంపాయలేదు, మరి ఇంకోరు సంపాయలేదు, ఎవరైనా సంపాదించారా? నువ్వు ఎట్ట కొట్టినావు, ఏ లెక్కలే కొట్టినావు, మొత్తం తోసుకొని తిన్నావు, నీ నాయకులు బతికినరు. ఇప్పుడు మా ఇది కిలోమీటర్ రోడ్లకి నంచమే చంద్రబాబు అన్నప్పుడు, ఇన్ని కిలోమీటర్లు ఎత్తే అన్ని కోట్లు ఎత్తే దాంట్లో సగం డబ్బులు చంద్రబాబు తిన్న రోజులు ఉన్నాయి. లేకపోతే నీకు ఆనిస్ వస్తాయి పైసలకు. ఇప్పుడు 6 లక్షల కోట్లు అంటే మామూలు ఎన్నాళ్ళు వస్తాయి చెప్పు. 40 ఏళ్ళ నుంచి నేను 40 ఏళ్ళ నుంచి నేను ఇది నా ఇది రెండు మాటలు గెలిచిన 14 సంవత్సరాలు చేసిన అంటే నువ్వు చేసినావు, నీ నాయకులు దోచిపెట్టినావు, నువ్వు దోసుకున్నావు. జనాలు కోరుకు పలాని పని మాకైనాది అని నువ్వు చెప్పు. చివరిలో అన్నీ దోసుకొని తింటే అన్నీ చేతి చివరిలో పసుపు కుంకుమని అయితే నీ 10,000 కోసం జనం నీ కోట్లు ఎత్తారు. ఇప్పుడు మన జగన్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్లో ఒక 4 మాటలు ఇచ్చిండు, ఆ 4 మాటలు కూడా ఫస్ట్లోనే అమలు చేసిండు. ప్రతి వాళ్ళకు కూడా ఇవాళ కూడా చెబుతున్నా, మన ముఖ్యమంత్రి గారుని అనేది వాడు లేడు, మన ఎమ్మెల్యేలనే అనేవాడు లేదు. ఇవన్నీ కూడా కడుపు కాని కోత తెలుగుదేశం నాయకులు ఏదేదో మాట్లాడుతుంటారు, అది సాధ్యం కాదు. అసలు ఏంది నేగిలితనే వాడేం దోసిండు, ఏం పగలు తీసిండు చెప్పు. ఏమన్నా 2024లో గెలుపు మీదే. 2024 కాదు, 2029లో కూడా గెలుపు మాదే. అది మేము ఎక్కడికైనా పోయి రాసిస్తాం మేము. సరే, మీ గ్రామం అభివృద్ధి ముందుకు సాగాలని, తర్వాత మీరు నూతనంగా ఎన్నికైనందుకు మా ఛానల్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.